నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ పామిస్ట్ అశోక్ రాజ్ గురుజీ. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. దీపం అనేది దేవుడి దగ్గర ఎంతో మంగళప్రదమైంది. మరి ఆ దీపం పెట్టే దాంట్లో కూడా చాలా విధానాలు ఉంటాయి. అంటే ఎన్ని వత్తులతో పెట్టాలి దీపం, ఏ నూనె పోసి పెడితే శ్రేష్టం అంటారు, అలాగే ఆ దీపం కూడా ఏ దిక్కున ఉంటే మంచిదంటారు. ఎస్, మంచిదమ్మా. ఫస్ట్ దీపం ఏ దిక్కున ఉంటే మంచిదో ఒకసారి మాట్లాడదాం. దీపం అనేది ఎప్పుడు కూడా తూర్పు దిక్కు చూస్తూ ఉండడం కానీ ఉత్తరం దిక్కు చూస్తూ పెట్టడం చాలా మంచిదని చెప్పవచ్చు. దీపారాధన సంబంధించినంత వరకు కూడా దీపం అనేది జ్యోతి వెలుగు స్వరూపం, అంటే దీపం అనేది వెలుగు స్వరూపంగా చెప్పబడుతుంది. కాబట్టి మనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేది కూడా దీపమే. అంటే ఒత్తిగా కనపడుతూ ఆ ఎక్కడ ఎక్కడైతే మనకి ఆ సంప్రదాయ ప్రకారంగా చెప్పాలంటే ఒత్తిగా కనపడుతూ అగ్ని రూపంలో కనపడుతుంది. కాబట్టి మన యొక్క దహనాలు అంటే మనలో ఉన్న చెడు గుణాలు కావచ్చు, మంచి గుణాలు కావచ్చు, అంటే చెడు గుణాలతో పాటు మంచి గుణాలు కూడా మనకు కొన్ని ఉండాలి. చెడు గుణాలు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని భస్మం చేసే శక్తి ఉంది దీపానికి ఒకటే. అంటే మన అంతర్నీయంగా జ్యోతి వెలుగు రూపంలో ఉండేది కాబట్టి దీపం. కాబట్టి దీపాన్ని అంతగా ప్రాముఖ్యతగా చెప్పబడింది. ఈ దీపం అనేది ఇంట్లో గృహస్థంగా ఉన్న ఇంట్లో ఉదయం సాయంత్రం దాకా కూడా ముట్టించుకోవచ్చు. అంటే ఉదయం సాయంత్రం దాకా ఉంచుకుంటే మంచిది. రెండు ఒత్తులు వేసుకొని ముట్టించుకోవాలి. అంటే దీవత్తులు కానీ లేదా పంచ అంటే ఐదు ఒత్తులు కానీ, అంటే రెండు ఒత్తులు వేరేరుగా వేసుకొని ముట్టించుకోవడం మంచిది, లేదా ఐదు ఒత్తులు వేసుకొని ముట్టించుకున్నా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం. అంటే చాలామంది ఒకటే ప్రామిదలో ఒకటే దీపం వెలుగు చూస్తూ ఉంటాము, ఒక అక్కడక్కడ రెండు చూస్తుంటాము. అసలు ఎన్ని పెట్టచ్చు అంటారు? ఏక ఒత్తి ఎప్పుడు పెట్టకూడదు. మనిషి చనిపోయినప్పుడు తలదీపాన ఒక ఒత్తి పెడుతుంటారు, కానీ మన దేవాలయాల్లో కానీ అఖండ జ్యోతి అంటుంటారు. అంటే ఒక ఒత్తితో దీపతో ఫలాలు చేస్తుంటారు. అంటే ఎక్కువ టైము ఎక్కువ ఆ రోజు రెండు రోజులు ఉంచే వాళ్ళు మాత్రం అఖండ దీపారాధన పెట్టుకోవచ్చు. కానీ సామాన్యంగా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా రెండు ఒత్తులు వేసి, అంటే ఇటు ఒక ఒత్తి అటు ఒక ఒత్తి వేసి పెట్టడం మంచిది. దాన్ని కూడా ఏక ఒత్తి వేయకూడదు, ది ఒత్తులు వేయాలి. అంటే రెండు ఒత్తులు కలిపి వేసి పెనేసి రెండు ఒత్తులు వేసుకుంటే చాలా మంచిది. అంటే ఒక ఒత్తి మాత్రం వేయరాదని చెప్పవచ్చు. ఈ ఒత్తులు కూడా మనకి ఇందాక చెప్పినట్టు ఐదు ఒత్తుల రెండు ఒత్తుల అనేది వాళ్ళ యొక్క ఆలోచన బట్టి వెళ్ళచ్చు. కానీ నూనెలో దీనికి చాలా రకాలుగా చెప్పబడింది. ఎక్కువగా ఆవు నెయ్యి చాలా శ్రేష్టంగా కనపడుతుంది. అది చేయలేని వారు దీపారాధన ఒత్తులు, దీపారాధన ఆయిల్స్ ఉన్నాయి. అంటే మనకి నువ్వు నూనె కావచ్చు, ఆ నువ్వు నూనె వేసుకోవచ్చు. కొన్ని ప్రయోగాలకి, కొన్ని కార్యక్రమాలకు జరగడానికి కొన్ని కొన్ని దీపారాధనలో ఒత్తులు మారుతుంటాయి, దీపారాధనలు వేసే నూనెలు కూడా మారుతుంటాయి. కొన్ని చెప్పాలంటే క్లియర్ చెప్పాలంటే యాపనంతో కూడా దీపారాధన చేస్తారు. అంటే తాంత్రిక శక్తి పెంపొందించడానికి యాపనంతో చేస్తుంటారు, ఆముదంతో చేస్తారు, శత్రు బాధలు నివారించడానికి, ఇబ్బందులకి పడడానికి. తర్వాత ఏదైనా కార్యరూపంలో దాల్చకుండా ఇబ్బంది కలుగుతున్నప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. తర్వాత ఇప్ప నూనెతో చేసుకోవడం వల్ల తాంత్రిక శక్తులు కానీ మంత్ర ప్రయోగం చేసుకునేటప్పుడు కానీ తొందరగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా ఇప్ప నూనెతో కూడా దీపారాధన చేస్తుంటారు. అంటే ఒక్కొక్క ఒత్తులు కూడా మనకి మార్పు వస్తాయి. అంటే ఈ ఆయిల్తో పాటు ఒత్తులు, అంటే కొన్నిసార్లు తామరపు ఒత్తులు వేస్తుంటారు. కొన్ని లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతుంది. ఆ టైంలో లక్ష్మీదేవి సాయం సంధ్యమండలం కొంతమంది తామరపు ఒత్తులు వేసేసి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తుంటారు. కొంతమంది ఎర్ర ఒత్తులతో దీపారాధన చేస్తుంటారు. అంటే శత్రుబాధలు, రుణబాధలు నివారించడానికి. కొంతమంది వచ్చేసరికి ఇప్ప పూతో పాటు ఎర్ర ఒత్తులు, ఆకుపచ్చ ఒత్తులు, అంటే వ్యాపారపర విషయాల్లో ఇబ్బంది తొలగిపోవడానికి ఆకుపచ్చ ఒత్తులు కూడా వేస్తున్నారు. అంటే ఏ సమస్య ఉందో ఆ సమస్య బట్టి ఆయిల్ మారుతుంటుంది, అండ్ ఒత్తిడి కూడా మారుతూ ఉంటుంది. అంటే ఆ ఏది ఇస్తామో ఆ యొక్క ప్రభావం అనేది మనకు ఎక్కువగా చూపించడానికి అవకాశం ఉంటుంది. అంటే దీపారాధన ఒత్తులు, దీపారాధన వేసే ఆయిల్స్ కూడా మనకి కొంత మార్పు అనేది చూపించడానికి అవకాశం. కాబట్టి కొన్నిసార్లు మన గుళ్ళలో నిమ్మకాయ దీపారాధన చూస్తుంటాం. కొంతమంది నిమ్మకాయ దీపారాధన పెడుతుంటారు, కొంతమంది ఇత్తడితో చేసిన వాటితో పెడుతుంటారు, కొంతమంది మట్టి ప్రమితులతో చేసిన పెట్టారు. అంటే ఒక్కొక్క స్థాయి బట్టి ఒక్కొక్క విధానంలో మనం చేసుకున్న మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు.